हाई फ्रेंड्स नमस्ते बागुन्नारा नेनंडी मी ड्राइवर बेड्ने वेलकम बैक मै न्यू वीडियो वीडियो के मुझे चेन रिक्वेस्ट अंडी मैं चैनल ने कोत्तगा चूस्तुन्न वाळ्ळु मैं सब्सक्राइबर्ल अंदरू कूडा ड्राइवर बेड कुवैट मुच्चटिनी लाइक चेयंडी शेर चेयंडी मंचि कामेंट पेट्टि मी ड्राइवर बेड्ने सपोर्ट चेस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडी इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम रंडि इंद्रा टेरटेटेटे इंद्रा टेरटेटेटे हबीबी हबीबी ఈ రోజైతే మా గల్లీలో ఉన్నటువంటి మా ఈదిలో ఉన్నటువంటి ఫ్రీ చాయ్ ఫ్రీ మిల్క్ అయితే చూపిస్తున్నానండి. అక్కడ చాలామంది కూడా మంచోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళ కోసం ఫ్రీ చాయ్ ఫ్రీ మిల్క్ అనేది పెడతా ఉంటారండి. మా గల్లీలో అయితే ఉంది, నేనే షాక్ అయ్యాను ఇటువంటిది ఉంటుందా అనేసి. మన ఊర్లో అయితే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ టీ కావాలి అమ్మ కాఫీ కావాలంటే ఎల్లి తెచ్చుకోరా అంటారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అబ్బబ్బబ్బబ్బా మొత్తానికి కువైట్ దేశానికైతే నేనైతే నక్క తోక తొక్కొచ్చానండి. అబ్బబ్బా హబీబీ హబీబ్తే ఇగోండి ఫ్రీ చాయ్ ఫ్రీ మిల్క్ చూద్దాం ఇందులో ఏముందో. ఒక దాంట్లో మిల్క్ ఉంటుందండి, ఒక దాంట్లో ఛాయ్ ఉంటుంది. అబ్బా టీ కప్పులు చూడండి బాబా ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అబ్బబ్బబ్బా పేపర్ గ్లాసులు అదిరిపోయినాయి చూసుకోవచ్చు. నెంబర్ వన్ ఏక్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది, అదిగోండి. ఊహూ మిల్క్ ఫ్రీ మిల్క్, నో పే, నో గూగుల్ పే, నో ఫోన్పే, నో పైసా, నో డబ్బులు అలా ఏమేమి అవసరం లేదు, ఫ్రీ అన్నమాట. ఇక్కడ కొంతమంది ఇలాగా ఇంటి ముందు అయితే ఫ్రీ చాయ్ ఫ్రీ మిల్క్ అయితే పెడతారండి. కొంతమంది కూడా ఇంకా పెట్టలేదు బిస్కెట్లు అలా ఖజ్జూరం కూడా ఉండాలి, మరి రోజైతే లేవు. చాలా చాలా బాగుంది, మా ఏరియాలో ఉంటుందండి ఇది. నాకు తెలిసి కువైట్ దేశంలో చాలా చోట్ల కూడా ఇంటి ముందు అయితే ఇలా పెడతా ఉంటారండి. మరి నాలాంటి వాళ్ళు వచ్చి తాగుతూ ఉంటారు, లేని వాళ్ళు వచ్చి తాగుతూ ఉంటారు అనేసి చాలా బాగా ఇక్కడ మరి సిస్టమ్ అయితే పెడతారండి. ఉన్న వాళ్ళు అయితే పెడతా ఉంటారు ఇలాగా. చాలా మంచి ఆలోచన, చాలా మంచి మంచి కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారండి కువైట్ దేశం వాళ్ళు. చాలా బాగుంది, సూపర్. ఇదిగోండి మిల్క్ చూడండి ఎలా ఉందో, సూపర్ కదా, అదిరిపోయింది. అబ్బబ్బబ్బా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది, సూపర్. నెంబర్ వన్ ఏక్ నెంబర్ అని చెప్పుకోవచ్చండి. అబ్బబ్బా మామూలుగా లేదండి, తాగుతుంటుంటే చాలా వేడిగా ఉంది. ఫ్లాస్క్ వాళ్ళు వేసారు కదా చాలా చాలా వేడిగా ఉంటుంది. ఇంచుమించు ఇదైతే నాకు తెలిసి 7 ఎడతారండి, మార్నింగ్ 7 నుంచి 10 వరకు అయితే ఉంటుందండి ఇక్కడ ఛాయ్. అయిపోతే మాత్రం మళ్ళీ తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ ఫ్లాస్కులు నింపుతారు. ఇదిగోండి ఫ్రీ ఛాయ్ ఫ్రీ మిల్క్ అండి, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, చూసి ఆశ్చర్యపోయాను. ఫస్ట్ అయితే నేను 2-3 సార్లు తాగలేదు, ఏమని అనుకుంటారా ఏంటి అలా పెడుతున్నారు అనేసి అనుకున్నాను. పాప మా ఇంట్లో పనిచేసే డ్రైవర్ అన్న పిలిచి ఇది ఫ్రీరా బాబు, డబ్బులేం అవసరం లేదు, ఫ్రీ, నువ్వు వచ్చి డైలీ వచ్చి ఇక్కడ తాగొచ్చు అని చెప్పడం జరిగిందండి. అందుకనేసి ఇంకా నేను రోజు కూడా తాగుతున్నాను. చాలా చాలా బాగుంది మిల్క్ ఇక్కడ. ఫ్రీ మిల్క్ ఫ్రీ ఛాయ్ చూసి అయితే నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదండి, చాలా చాలా బాగుంది సిస్టమ్ అయితే. అబ్బా నెంబర్ వన్ ఉందండి బాబా మిల్క్, చాలా బాగుంది ఫ్రీ మిల్క్, చాలా చాలా బాగుంది. హబీబీ హబీబ్తే ఫ్రీ ఛాయ్ ఫ్రీ మిల్క్ సిస్టమ్ ఎలా ఉందండి, నచ్చిందండి ఈ వీడియో. మరి మాకు లేని వాళ్ళకి ఇటువంటి ఫ్రీ ఛాయ్ ఫ్రీ మిల్క్ ఇచ్చినటువంటి ఇక్కడ బాబా వాళ్ళకి గురువుగారు అందరికీ కూడా మరి ఒక లైక్ అయితే వేసుకోండి. నేను కూడా చిన్న థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను. డ్రైవర్ అన్న చాలా మంచోడు, పిలిచి మరి తాగండి తాగండి అని చెప్తూ ఉంటాడండి. ఫ్రీ ఇక్కడ మిల్క్ ఛాయ్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అనేసి చెప్తూ ఉంటాడండి. మరి అన్నకి వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. చెప్తే ఎలా ఉంది ఫ్రీ ఛాయ్ ఫ్రీ మిల్క్ సిస్టమ్, షాక్ అయ్యారా? మామూలుగా ఉండదు, నేను కూడా చాలా చాలా షాక్ అయ్యాను. కానీ మరి మాలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి ఇలాంటి డ్రైవర్లకి మరి బయట వర్క్ చేసుకునే మా అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి పొద్దున్నే లేచి డ్యూటీలకు వెళ్ళి మరి మేము ఇలాగా కాసుకుని తాగలేం అటువంటి సిచ్యువేషన్ని మరి మాలాంటి వాళ్ళని పరిస్థితులను అర్థం చేసుకుని మరి ఇక్కడ చాలామంది బాబా వాళ్ళందరికీ కూడా మంచి మనసు దేవుడిచ్చి మాలాంటి వాళ్ళకి ఫ్రీ ఛాయ్ ఫ్రీ మిల్క్ ఫ్రీ ఫుడ్డు మరి పెట్టేస్తున్నాడండి. చాలా చాలా సంతోషం, మరి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఫ్రీ ఛాయ్ ఫ్రీ మిల్క్ తాగుతుంటే మాత్రం మామూలుగా లేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. హబీబీ హబీబ్తి అంటున్నాను కదండి, చాలామంది కూడా తెలీదు మన ఏరియాలో ఉన్న వాళ్ళకి హబీబీ హబీబ్తి అంటే ఏంటంటే మనం ఇంటి దగ్గర నా బుజ్జి నా కన్న నా బంగారం నా తల్లి నా తండ్రి అనేసి ముద్దుగా పిలుచుకుంటాం కదా పండు అనేసి అలాగనమాట. ఇక్కడ హబీబీ హబీబ్తి అనేసి అంటే చాలా ముద్దుగా పిలుచుకుంటారండి.
అందుకనేసి మిమ్మల్ని అందరినీ కూడా ముందు హబీబీ హబీబ్తి అనేసి అంటున్నాను. హబీబీ అంటేనేమో మగవారు, హబీబ్తి అంటే లేడీస్ అండి. మనం ముద్దుగా ఇంటికాడ ఎలాగైతే పిలుచుకుంటామో ఆ చిన్న బుజ్జి కన్న అనేసి పండు బంగారం అనేసి పిలుచుకుంటాం కదా, అలాగా ఆ పదాలకి అర్థం వస్తుందండి ఇక్కడ హబీబీ హబీబ్తి అండి అంటే. అందుకనేసి మిమ్మల్ని హబీబీ హబీబ్తి అనేసి అన్నను. చాలా చాలా బాగుంటుంది, నాకు కూడా అలాగా పిలవడం అంటే చాలా ఇష్టమండి. అందుకనేసి పిలుతున్నాను. చాలామంది కూడా మామూలుగా హబీబీ హబీబ్తి అనేసి అంటే ఏంటి అనేసి అనుకుంటారనేసి చెప్తున్నానండి. హబీబీ హబీబ్తి, ఈరోజు గోరుముద్ద ఏముందో చూసేద్దామా? మరి రండి, కాలేజీలకి స్కూల్ డ్యూటీలు అన్నీ అయిపోయినాయండి. ఇంకా గురుగారు అయితే మనకి గోరుముద్ద అయితే ఇచ్చారు చాలా స్పెషల్. చూసి కూడా చాలా రోజులైంది, కొంచెం వర్క్ హడావిడి మీద మనమైతే చూపించలేకపోయాం. స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయంటే అలా చాలా తిరుగుడు ఉంటుందండి, డ్రైవర్లకి అలా ఖాళీ ఉండదు. అందుకనేసి వీడియోలు కూడా తీయలేదు డైలీ వ్లాగ్స్. మరి ఈరోజు అయితే గోరుముద్ద అయితే చూపిస్తాను, చాలా స్పెషల్ గోరుముద్ద అయితే వచ్చింది, షాక్ అయిపోతాం. హబీబీ హబీబ్తి, ఈరోజు గోరుముద్ద ఏముందో చూసేద్దామా? ఆహా హా హా, ఏక్ నంబర్. అబ్బా పులుసు, అయ్యి బాబు అదిరిపోయింది. ఈరోజు అయితే మామూలుగా లేదు, గోరుముద్ద ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది, అదిరిపోయి గోరుముద్ద వచ్చి ఉంటుంది. అబ్బా 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 అబ్బా, ఏక్ నంబర్. తగ్గేది ఎలా, మాటలు రావట్లేదు. బా ఇరక్కుడైంది గోరుముద్ద. అయ్యి బాబు, చేప చేప పొలం గుండేరంటారు బాబా. అమ్మా సముద్రం చేప చూడండి ఎంత బాగుందో. ఫిష్ ఫ్రై అండి, ఫిష్ ఫ్రై బిర్యానీ. ఇరక్కుడైంది. అబ్బా నిమ్మకాయ బద్దలు చూడండి, మా ఊరు కబాడీ పోటీలు ఇచ్చిన నిమ్మకాయ బద్దలులాగా ఉన్నాయండి, అదిరిపోయినాయి నిమ్మకాయ బద్దలు. అబ్బా 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 అబ్బా, ఆహా ఇదిట్రా బాబు రావట్లేదు. అబ్బా ఇంచుమించు అరకేజీ ఉందండి చేప వెయిట్. బాబ్బా అబ్బాబ్బా, ఇరక్కుడైంది. ఫిష్ ఫ్రై అయితే మామూలుగా లేదు, ఇదేంటిది? హైవా హైవా, ఏక్ నంబర్ సలాడ్. బా ఫ్రూట్ సలాడ్ చూడండి ఎంత బాగుందో, దానిమ్మ గింజలు. బా కొత్తిమీర పుదీనా. బాబ్బాబ్బాబ్బా, టమాటో మొక్కలు క్యాప్సికమ్ మొక్కలు. ఇరక్కుడైంది, చాలా ఆరోగ్యం అండి, ఇలా తినడం వల్ల చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. బా ఏక్ నెంబర్ ఫుడ్ అయితే వచ్చిందండి ఈరోజు అయితే మనకి చూడండి, ఉల్లిపాయ మొక్కలు. బాబ్బాబ్బాబ్బా, ఇరక్కుడైంది. సలాడ్ అయితే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు, మామూలుగా లేదు. ఈరోజు అయితే మనకి ఫుడ్ అనేది సూపరు, ఇరక్కుటైంది. మనకి మరి ఎంత మంచి ఫుడ్డు ఇస్తారని కూడా నేను అనుకోలేదండి, కల్లో కూడా అనుకోలేదు. కువైట్ దేశంలో డ్రైవర్కి ఎంత మంచి ఫుడ్ ఇస్తారనేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. బా నిమ్మకాయ పిండుకొని కుర్చీని మడత పెట్టి టూ 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 అనాలని ఉందండి, చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది ఫుడ్ చూస్తుంటే. ఇదండి హబీబీ హబీబ్తి. ఇయాల భోజనంబు అసలైన వంటకంబు, వియాల వారి విందు ఆహా నాకే ముందు. ఇయాల భోజనంబు అసలైన వంటకంబు, వియాల వారి విందు ఆహా నాకే ముందు. హబీబీ హబీబ్తి, ఇరక్కుటైందండి. భోజనం అయితే గోరుముద్ద అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ఫిష్ అయితే మామూలుగా లేదు, టేస్ట్ అదిరిపోయింది. సీ ఫుడ్ మాత్రం చాలా ఆరోగ్యం అండి, చాలా చాలా బాగుంటుంది తినడం వల్ల. మరి ఊహూ, మా పరిమళ గారు ఫిష్ ఫ్రై బిర్యానీ అయితే ఇరక్కొట్టారండి, చాలా చాలా బాగుంది, చాలా బాగా వంటలు చేస్తారండి. మా ఇంట్లో మా పరిమళ గారు మా తెలుగువారు ఉండడం చాలా అదృష్టం. చాలా మా గురుగారులాగా మా పరిమళ గారు లాగా నాలాంటి డ్రైవర్లకి ఇంత మంచి ఫుడ్ పెడతాం వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎలా ఉందండి వ్లాగు, బాగుందండి? ఐ హోప్ అబో ఇంగ్లీషు కొంతమందికి ఒక నలుగురికి నచ్చింది అనేసి అనుకుంటున్నాను వీడియో అయితే. మరి ఇక్కడ ఫ్రీ చాయ్ ఫ్రీ మిల్క్ సిస్టమ్ అయితే మామూలుగా లేదు, చాలా హ్యాపీగా అనిపించింది. మరి నాలాంటి వాళ్ళకి ఇంత మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి ఇక్కడ బాబా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి మనసు ఉన్న మనుషులు ఉంటారు ఇక్కడ, కొంతమంది అరాకొర ఉంటారు అక్కడక్కడ ఉంటారు, ఒకరు ఇద్దరు వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది మంచులు కాదనేసి. కానీ ఇక్కడ 100% ఇంచుమించు 95% అయితే ఇక్కడ పనులని నాలాగా పనికొచ్చిన వాళ్ళని అందరినీ కూడా లేడీస్ని బాయ్స్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంది. ఎంత మంచి ఫ్రీ చాయ్ ఫ్రీ మిల్క్ అదేవిధంగా మంచి భోజనం అందిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మంచి మాట, చాలా చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. జై జవాన్ జై కిసాన్ జై భారత్.
మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.